Hi, hello, welcome to our channel Homely Sisters. We are going to upload different videos in our channel. Keep following. ఈ రోజు డ్రై ఫ్రూట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకుంటున్నాను. హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయిపోయే వరకు మరగబెట్టుకోవాలి. ఇందాక ఆ ఇంగ్రీడియంట్స్లో ఏమున్నాయంటే నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు ఒక 10 ఉన్నాయండి, ఒక 20 జీడిపప్పులు ఉన్నాయి, ఒక 10 పిస్తా పప్పులు, ఇంకా 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, ఒక యాలక్కాయ, ఇంకా ఒక 4-5 స్పూన్లు పంచదార. ఇప్పుడు ఆ పేస్ట్ ఉంది కదా, అదంతా ఆ పాలల్లో యాడ్ చేసుకుంటున్నాను. అలా బాగా కలుపుకొని ఇందాక పాలు పావు లీటర్ వరకు వచ్చేసినాయి కదా, అప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట నేను ఈ పేస్ట్ అనేది. చూసారా, అలా మరగబెట్టుకోవాలి ఇంకొంచెం సేపు. ఈ లోపల నేను ఈ డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి పెట్టుకుంటా, లాస్ట్లో గార్నిషింగ్ కావాలి కదా అందుకని. అలా చిన్న చిన్న పలుకుల్లా క్రష్ చేసుకుని పక్కన ఉంచుకుంటున్నా. చూసారా, ఈ లోపల ఆ పాలు అనేవి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసినాయి. అదిగోని నేను ఒక స్పూను బాదం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, మా పిల్లలకి ఆ ఫ్లేవర్ ఇష్టం అందుకని. అయిపోవచ్చింది మన డ్రై ఫ్రూట్ మిల్క్. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడు నేను ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటాను. ఇది చల్లారాక చల్లారినయి, ఇప్పుడు గ్లాస్లోకి తీసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ. డ్రై ఫ్రూట్ మిల్క్ రెడీ.